అనంత పద్మనాభ స్వామి దేవాలయం, ఖాజాగూడ, హైదరాబాద్. ఈ గుట్ట మీద ఎక్కడ చూసినా కానీ చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి వింత వింత ఆకారాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద గుండ్లు, బండరాలు కనిపిస్తాయి. ఈ గుట్ట చుట్టూ కూడా బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. చాలా అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. నవాబుల కాలంలో ఈ దేవాలయం విధ్వంసం కావడం జరిగింది. ఇప్పుడిప్పుడే మరలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఒకప్పుడు జులాయిలకు ఆకతాయిలకు అడ్డగా ఉన్నటువంటి ఈ ప్రదేశం ఆలయ నిర్మాణంతో మళ్ళా పూర్వశోభ సంతరించుకుంది. ఇక్కడ ఆలయ నిర్మాణానికి చిన్నజీర స్వామి గారు 2 సార్లుగా వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇంకా పూర్తి కాలేదు. అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్నటువంటి ఈ గుట్ట మీద ప్రధానమైన ఆకర్షణ ఏంటంటే కూర్మావతారం, అంటే తాబేలు అవతారంలో ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయి. అక్కడికి చేరుకోవడం అయితే చాలా కష్టం, చాలా ఎత్తులా ఉంటుంది, చాలా గుండు దాటుకుంటూ చివరి అంచులోకి వెళ్ళాలి. కళ్ళు తిరిగేంత ఎత్తులో మనం ఉంటాము. ముందుగా మనం ఆ యొక్క కూర్మం అవతారం ఉన్నటువంటి ఆ ఆకృతి దగ్గరికి వెళ్ళినాక తర్వాత మనం చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా దర్శించుకుంటాము. చివరిగా అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని వీడియో ముగిస్తాము. ఆ ఆకృతి ఎలా ఉంటుందంటే తాబేలు డిప్ప నుండి తలకాయ బయటికి ఇలా పొడుచుకుని వస్తుంది కదా, అదేవిధంగా శిఖరం అంచున ఆ బండరాయి కూడా ఇలా తాబేలు మెడవలే చివరి వరకు వెళ్తుంది. మనం దాని మీదకి ఎక్కి చివరి వరకు కూడా వెళ్ళి అద్భుతమైన దృశ్యాలను చూస్తాము. ముందుగా ఇది ఒక అడ్వెంచర్ స్పాట్ అనుకుని వెళ్ళినాను, కానీ అక్కడికి వెళ్ళినాక ఒక ప్రాచీన కాలం నాటికి ఒక అద్భుతమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం, అదేవిధంగా అక్కడ కనిపిస్తున్నటువంటి వాహనంగా ఉన్నటువంటి తాబేలను చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. గుట్టపై వరకు కూడా వాహనాలు వచ్చే విధంగా రోడ్లు ఏర్పాటు చేసినారు. ముందుగా మనం గుట్టపైకి ఎక్కిన తర్వాత కొద్దిగా కిందికి దిగితే మనకు అనంత పద్మనాభ స్వామి ఆలయం ఒక గుహలో ఉంటుంది. పక్కనే ఒక పెద్ద గుడి కూడా నిర్మాణం చేస్తున్నారు. దాని ఎదురుగానే ఈ గుండ్లు ఉంటాయి. ఆ గుండ్ల వెనకాల నుంచి మనకు మార్గం ఉంటుంది. ఇలా పైకి వెళ్ళి మనం యొక్క తాబేలు మెడ ఆకృతిలో ఉన్న గుండు దగ్గరికి చేరుకోవచ్చు. ఇది అమ్మవారి వాహనంగా అక్కడ ఉన్న పూజారి గారు చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు కూడా చెప్పులు కానీ బూట్లు వేసుకొని ఎక్కకూడదని నా యొక్క మనవి. ఇది ఒక విహార క్షేత్రం అయితే కాదు, ఒక పుణ్యక్షేత్రం. అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ఒక అధికార భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఎంత ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి సందర్శిస్తే దీని పవిత్రత అంతమందికి ఎక్కువగా తెలుస్తుంది. జనబాహుళ్యంలోకి ఇది ఒక పుణ్యక్షేత్రంగా తెలుస్తుంది. ఇది అయిపోయాక గుడి దగ్గరే ఛత్రపతి శివాజీ విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ విగ్రహం వెనకాల కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే అనంత పద్మనాభ స్వామి గుహలు ఉంటాయి. అక్కడ ఎవరైనా చూపిస్తేనే మనకు తెలుస్తాయి. ఒంటరిగా వెళ్తే మనమైతే వాటిని వెతకడం కూడా కష్టమే, లోపలికి వెళ్ళడం కూడా కష్టమే. అక్కడ దేవాలయం దగ్గర ఉన్నవారిని మీరు ఎవరైనా అడిగితే సహాయంగా వస్తారు. జ్యోతిర్లింగం ఉన్నారు.
అతని బయట అపియరెన్స్. ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తండి, రూపం మారిపోద్ది. అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తులో ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించబోతున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వాహకులు చెప్పడం జరిగింది. గుట్టపైకి చేరుకున్నాక ఇది పార్కింగ్ ప్రదేశం. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకెళ్తే అనంత పద్మనాభ స్వామి దేవాలయం వస్తుంది, గుహలు వస్తాయి, కూర్మావతారంలో ఉన్నటువంటి గుండు రాళ్ళు కూడా వస్తాయన్నమాట. ఛత్రపతి శివాజీ విగ్రహం. ఈ విగ్రహం ముందుగానే అనంత పద్మనాభ స్వామి యొక్క ఆలయం ఉంటుంది, వెనకాలనేమో గుహలు ఉంటాయి. ఇక ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఆలయ పూజారి గారు చెప్పినటువంటి ఆసక్తికరమైన విషయాలు విందాం. ఐదు పడగల ఉన్నటువంటి సర్పం కింద శయనించినటువంటి అనంత పద్మనాభ స్వామి. స్వామివారు ఉన్నటువంటి గుహ ముందు హనుమంతుని విగ్రహం ఉంటుంది, పక్కనే కొత్త దేవాలయం నిర్మాణంలో ఉంది. जय श्रीमन्नारायण. ये पद्मनाभ स्वामी का जो मंदिर है 800 साल पुराना है. यहाँ के लोगों को कहना है कि जो अपनी कामना लेके आते हैं तो अवश्य उनका कामना अवश्य पूर्ण होता है. ये बहुत पावरफुल और 800 साल पुराना मंदिर है. यहाँ पे जो यहाँ के ग्रामवासी हैं वो बोल रहे हैं यहाँ पे पहले एक कुंड था, वहाँ पे विष्णु भगवान स्वयं साक्षात आकर स्नान करते थे और यह गर्भगृह के अंदर ही स्वयं आकर शयन करते थे. तब से 800 साल तक इनकी स्टोरी लोग बाग बता रहे हैं. इसके बाद की स्टोरी लोगों को नहीं पता है और जो भी भक्त यहाँ पर आता है उनकी मनोकामना अवश्य पूर्ण होती है. ये बहुत पावरफुल है और 800 साल पुराना पूरा स्टोन में मंदिर बना हुआ है. जिन भक्तों को आना है पुपुलगुड़ा पहाड़ के ऊपर है. ये जो पूरा पहाड़ है इसमें किसी में किसी अवतार का ही पत्थरों पर अवतार बना हुआ है और ज्येष्ठ मंदिर गर्भगृह के सामने ही एक जो लक्ष्मी जी का वाहन है उसका स्वरूप दिया गया है और मंदिर के पीछे जो एक पत्थर है वो सर्प देवता का आकार दिया गया. और आप अगर किसी में किसी पत्थर को देखेंगे तो भगवान का अवतार ही है उसी में. अगर अच्छे से आप देखेंगे यहाँ पे जो भी पत्थर आप देखेंगे बड़े ध्यान से, जो बड़े पत्थर उनमें भगवान का आकार बना ही हुआ है. धन्यवाद.